శాంతి టీవీ ప్రేక్షకులకు వందనాలు. మా తండ్రి గారైన ఈజయపాల్ గారు దేవుని సందేశం అందిస్తారు. మీరు విని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ శాంతి టీవీ ప్రేక్షకులకందరికీ వినిస్తున్నటువంటి మీకును నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి ఈ శాంతి టీవీ ప్రేక్షకులకు క్రీస్తు రక్షణ సువార్త ధ్వని అనేటువంటి క్యాప్షన్ మీద ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త ధ్వనిని, అనగా యేసు క్రీస్తు యొక్క ఆ స్వార్థ శబ్దమును మీకు వినిపించడానికి దేవుడు తన ఆత్మచేత నన్ను ప్రేరేపించి ఈ సువార్తను మీ ముందు వినిపించడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చేటువంటి ఆ దేవాతి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దిన అంశము ఆత్మక్రియలు, అంటే దేవుని యొక్క ఆత్మ చేసేటువంటి క్రియలు, ఎవరిలో మనలో చేసేటువంటి ఆత్మక్రియలను గురించి ఈ దినమున మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము మొదటిగా రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాపముల నియమము నుండి నన్ను విడిపించను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేశెను. ప్రియ దేవుడరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన భూలోకములో నుంచి పరలోకములోనికి వెళ్ళక ముందు తన శిష్యులతో చేసినటువంటి వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనగా ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపుతాను, ఆయన మీలో ఉండి క్రియలు జరిగిస్తాడు, మీలో కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ఆయన మనలో ఏ క్రియలు జరిగిస్తాడు, ఏ కార్యములు జరిగిస్తాడు అనేటువంటి విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఆయన మన పాపము నుండి విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే భక్తుడు అనేటువంటి పౌలు ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నిన్ను విడిపించను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ప్రియ దేవుడరా, ధర్మశాస్త్రము దేనినైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రము మన పాపముల నుంచి మరి విడుదల చేయలేకపోయినటువంటి విధానాన్ని బట్టి భక్తుడైనటువంటి పౌలు రోమ సంఘానికి ఈ చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎవరినందు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు జీవమునిచ్చేటువంటి ఆత్మ ప్రియులరా మన పాపముల నుంచి విడిపిస్తుంది, అనగా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలను ఆవరించినప్పుడు, మన హృదయంలో నివాసం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నటువంటి పాపములను ప్రియులరా అవి ఒప్పించి ఆ పాపములు బయటికి వెళ్ళడానికి, తీసివేయడానికి, వాటి నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించాలి. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశించినప్పుడు నీలో నుంచి పాపము విడిపించబడుతుంది. ఏ పాపము చేత నువ్వు పట్టబడి ఉన్నావో, ఏ పాపము చేత పట్టబడి నువ్వు నలిగిపోతున్నావో, ఏ పాపము చేత నీవు పట్టబడి విసుగు చెంది వేసారి మరి నిరుత్సాహంతో ఉన్నావో, ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి నీవు రప్పించుకున్నప్పుడు, నీలోకి ఆహ్వానించుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీ పాపముల నుంచి విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అది ఎవరియందు? క్రీస్తు యేసునందు. ప్రియ దేవుడరా, కనుక ఏది చేసినా పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసు నామములో ప్రతి క్రియను జరిగించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, నీలో ఏదైనా పాపములు ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలోనికి ఆహ్వానించుకో. ఆహ్వానించుకున్నప్పుడు
ఆయన నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్నటువంటి పాపముల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి ఆత్మదేవుడు గనక ఆయనను నీలోనికి రప్పించుకొని నీలోనికి చేర్చుకొని హృదయంలో స్థానమిచ్చి ఆయనను నీలో ఉంచుకున్నట్లయితే నీలో నుంచి ప్రతి పాపము విడుదలైపోతుంది. ప్రతి పాపము విడుదలై నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రమ, నీలో ఉన్నటువంటి ఆ పాప జీవితము విడుదల పొందినప్పుడు నీకు క్షేమము, ఆశీర్వాదము, సమాధాన కర్మగా ఉంటుంది. కనుక పాపము మనలో ఉన్నంత వరకు మనకు సమాధానం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో పాపము ఉన్నంత వరకు మన కుటుంబంలో సమాధానం ఉండదు. మనలో పాపము ఉన్నంత వరకు మన యొక్క పిల్లల్లో సమాధానం ఉండదు. కనుక మనలో సమాధానం ఉండదు, అలాగనే మనకిచ్చేటువంటి సాటి అని సహాయంలో సమాధానం ఉండదు, మనకిచ్చేటటువంటి బిడ్డలలో కూడా సమాధానం ఉండదు. అంటే కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. కనుక దేవుని బిడ్డలారా, మనలో నుంచి ఎప్పుడైతే పాపము విడిపించబడుతుందో, పాపము తొలగిపోతుందో, అప్పుడే మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు శాంతి సమాధానాలు కలిగినటువంటి వారిగా మనం ఉండగలం. లేకపోతే ప్రియదేమిడరా, మనము శాంతిగా ఈ భూలోకంలో జీవించలేం. రెండవదిగా మనం చూచినట్లయితే సర్వ సత్యములోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియదేమిడరా, యోహాను సువార్త 16:13 మనం ఒకసారి చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన అనగా ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, ప్రియులరా, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యములోనికి నడిపించేటువంటి ఆత్మదేవుడుగా ఉన్నాడు. ప్రియులరా, ఆ ఆత్మదేవుడు సత్యం అంటే ఏమిటో, ఆ సత్యములో ఎలా నడుచుకోవాలో, ఆ సత్యాన్ని ఎలా మనం అవలంబించాలో, ఆ సత్యములో ఏ విధంగా జీవించాలో, వీటన్నిటినీ సర్వసత్యములోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుడరా, సర్వసత్యములోనికి నడవాలంటే పరిశుద్ధాత్మదేవుడు నీలో నివాసం చేయాలి. పరిశుద్ధాత్మదేవునికి నీలో స్థానం ఉండాలి. ఆ స్థానం ఉన్నప్పుడే ప్రియులరా, సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి సర్వసత్యములోనికి నడవడానికి నీకు గొప్ప అవకాశాన్ని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. సత్యము అనగా ప్రియదేవుడరా, యేసుక్రీస్తు ప్రభు అన్నాను కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యము అనగా యేసుక్రీస్తు ప్రభువులో మనము యథార్థమైనటువంటి జీవితము జీవించినప్పుడు, మనము ప్రియులరా సత్యములో జీవిస్తున్నప్పుడు మనలో యథార్థత ఉంటుంది. ప్రియులరా, మనము దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము సత్యాన్ని వెంబడిస్తున్నాము గనక. సత్యాన్ని వెంబడిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభుని మనము వెంబడిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆ పరిశుద్ధాత్మదేవుని ఈ దినమున నీలోకి రప్పించుకోవాలని, నీలోకి ఆహ్వానించుకోవాలని ఈ దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్రీస్తు రక్షణ సువార్త ధ్వని ద్వారా ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు గనక ఆయన మనలో ఉండేటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మని గురించి, ఆత్మను గురించి కొంతమందికి అవగాహన లేకుండా ఉండి ఉండవచ్చు. ప్రియదేవుడరా, పరిశుద్ధాత్ముడు మనలోకి ఎలా వస్తాడంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు ఆయన కంటికి కనబడినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక కంటికి కనపడినటువంటి దేవాది దేవుడు మనలో ఆత్మగా, ఆయన ఆత్మరూపిగా
మనలోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వచ్చి పాపముల నుంచి విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి సర్వ సత్యంలోనికి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఆ సత్యంలో నువ్వు నడవాలని, ఆ సత్యంలో నువ్వు ఆ యథార్థమైనటువంటి బ్రతుకు జీవించి నీ యొక్క జీవితాన్ని ఒక సత్యమైనటువంటి యథార్థమైనటువంటి జీవితంగా ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు కొరకు నువ్వు జీవించాలని ఆయన మనలో ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియదేవుడారా, కనుకనే సంభవించబోయేటువంటి సంగతులు అంటే భవిష్యత్ కాలంలో నీకు ఏమి సంభవిస్తాయో, సంఘానికి ఏమి సంభవిస్తాయో, నీవున్నటువంటి పరిసర ప్రాంతాలు అంతేకాదు లోకానికి సంభవించబోయేటువంటి సంభవాలు వాటన్నిటినీ ఆయన నీలో ఉండి తీరిజేసేటువంటి ఆత్మదేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడా, మనకు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, ఏ సమయమున ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుడా, కనుకనే ఆయన తెలియజేసేటువంటి వాడిగా ఉన్నారని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే సహాయము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రార్థనలో సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఏంటయ్యా మేమందరం ప్రార్థన చేయడం లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో రోమా పత్రికలో 8:26 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మరి పౌలు ఆత్మల గురించి చక్కగా తెలియపరుస్తున్నాడు, బయటపరుస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేస్తున్నాడు. కాబట్టి అటువలే మన బలహీనతలను చూచి ఆత్మ మనకు సహాయము చేస్తున్నాడు. ఏమి సహాయం చేస్తున్నట్టే ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియదేవుడారా, ఆ ఆత్మదేవుడు మనము బలహీనముగా ఉన్నప్పుడు, మన బలహీనతలో మనం ప్రార్థన చేయలేనప్పుడు, మన కుటుంబాన్ని గురించి, మన సంఘాన్ని గురించి, మన పరిసర ప్రాంతాలను గురించి, లేక మన యొక్క దేశాన్ని గురించి మనం విజ్ఞాపన చేయలేనప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి ఆయన వశింప శక్యము కానిటువంటి మూల్కులతో కూడినటువంటి ప్రార్థన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, కనుక మనం అనేక సార్లు కొన్నిసార్లు బలహీనంగా ఉన్నప్పుడు, మరి ఆ బలహీనతలలో మనము ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేసుకుని ఆయన చేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియ దేవుడారా, ఆయన మన బలహీనతలను ఎరిగిన వాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగిన వాడుగా మంచి మూల్కలతో కూడినటువంటి ప్రార్థన మరి విజ్ఞాపనలు చేసేటువంటి పరిశుద్ధాత్మదేవుడుగా ఉన్నాడు. ప్రియదేవుడరా, అలాంటి పరిశుద్ధాత్మదేవుని మన పక్షంలో విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మదేవుని నీ హృదయంలోనికి ఈ సమయంలో ఈ గంటలో మీలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందుకనే ఈ క్రీస్తు రక్షణ స్వార్థ ధ్వని ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారు నాలో పెట్టినటువంటి ఆ యొక్క ప్రసవ వేదన ప్రియుల స్త్రీ ఎలాగ ప్రసవ వేదన పడుతుందో, మరి ఈ దినాల ప్రియుల ఒక ఆత్మను సంపాదించడానికి ప్రసవ వేదన పడినట్లుగా దేవుని సేవకులమైనటువంటి మనము అలాంటి ప్రసవ వేదన పడి అనేకమైనటువంటి రక్షణ పొందినటువంటి ఆత్మలు అనే నశించిపోయేటువంటి ఆత్మలను మనం ప్రయాసపడి సంపాదించేటువంటి వారిగా ఉండాలని నేను దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియదేవుడా, అంతేకాదు పరిశుద్ధాత్ముడు మనల గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 15:26 మనం చూసినట్లయితే ఆదరణకర్త తండ్రి నామమున పంపబోవో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని అంటాడు. దేవుని బిడ్డారా, ఆదరణకర్త అనగా యేసు క్రీస్తు ప్రభు వారు మనకు వాగ్దానము చేసినటువంటి ఆదరణకర్త. ఆ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల సమస్తమును ఏమేమి చెయ్యాలో వాటన్నిటిని బోధించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడి, మన ఆత్మను సంధించి ఆ ఆత్మతో ఆయన మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నాడు, బోధించేటువంటి దేవుడుగా ఉన్నాడు.
ప్రియదేమిటా, ఆ ఆత్మ చేత నువ్వు బోధించబడేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆ ఆత్మ చేత నీలో మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఆ వాక్యాన్ని మరి గైకునేటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మను నీవు పొందేటువంటి స్థితిలో ఉండాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉండాలని ఈనాడు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సమస్తమును మీకు బోధించేటువంటి ఈ సంగతులు ఆయన బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక లేపిల్లారా, ఆయన మనలోకి చేర్చుకోవాల్సినటువంటి ఎంతైనా మరి అవసరం ఎంతైనా ఉందని కూడా నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. మరి 8వ అధ్యాయం 16వ వచనం చూచినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను ఈ లోకానికి పంపించినప్పుడు మనము దేవుని పిల్లలమని ఆత్మే మన పక్షంలో ఉండి ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడు అని, దేవుని బిడ్డలవు, దేవుని నామమును కలిగి ఉన్నావు కనుక, దేవుని అడుగుజాడలు నడుస్తున్నావు కనుక, దేవుని నిన్ను ఆశీర్వదించి తన కుమారుడుగాను తన కుమార్తెలుగాను చేసుకోవడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడిగా ఉన్నారని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, సేవ చేయుటకు శక్తినిచ్చేటువంటి ఆత్మదేవుడిగా ఉన్నాడు. అపొస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రియదేవులారా, దేవునికి సాక్ష్యం చెప్పాలన్నా పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం పొందాలి. అనగా దేవుని యొక్క శక్తిని మనం పొందేటువంటి వారిగా ఉండాలి. ఆ దేవుని శక్తిని మనం పొందినప్పుడే పిల్లరా, మరి భూది గంతముల వరకు దేవుని సేవ చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం చేయడానికి, దేవుని యొక్క క్రీస్తు శిల్వ సువార్తను ప్రకటించడానికి ఆయన శక్తిని అనుగ్రహించేటువంటి దేవాది దేవుడుగా ఉన్నారు. ఆయన శక్తిని, ఆయన ప్రభావమును మనలో ఉంచి మాట్లాడేటువంటి గొప్ప విధానాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందకపోతే దేవుని సేవలో నీవు నిమగ్నము కాలేవు. దేవుని యొక్క సేవను మనము సంపూర్ణంగా మనం చేయలేము. దేవుని యొక్క సువార్తను లోకానికి మనం చాటి చెప్పేటువంటి వారిగా ఉండలేము. కనుక ప్రియమైనటువంటి దేవుడారా, మనకు దేవుని శక్తి అనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. కనుక ప్రియులారా, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా, దేవుని యొక్క వాక్యము మనం చెప్పాలన్నా కూడా శక్తి కావాలి. దేవుని బిడ్డలారా, ఆ శక్తిని నువ్వు పొందాలంటే ఈ సమయంలోనే ఈ మాటలను వింటూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ శక్తిని మీదికి రావడానికి సిద్ధముగా ఉన్నది. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి నీ జీవితాన్ని కదిలించి నీ జీవితంలో ఉన్నటువంటి లోటుపాటును పాపమును ఆయన నీను ఒప్పించి నీ పాపముల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమనే దేవుడిరా, ఆ పరిశుద్ధాత్మ దేవుని నీవు కలిగి ఉన్నావా? ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అంగీకరిస్తున్నావా? ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు బోధింపబడుతున్నావా? ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పిల్లలుగా ఉండడానికి సాక్ష్యము పొందుతూ ఉన్నావా? కాబట్టి దేవుని ఎదుట దేవుని పిల్లలుగా ఉండడానికి ఆయన సాక్ష్యమిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొంది ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏమిటో నువ్వు అనుభవించావా? కాబట్టి నీవు దేవుని యొక్క వాక్యము చెప్పాలన్నా, దేవుని యొక్క వాక్యమును ధైర్యంగా లోకానికి నువ్వు చాటి చెప్పాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటికి మాటలను అందించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అప్పుడు నీవు శక్తి పొందుతావు. అంతేగాని ఈ మాటలు నీ ఎంతట నువ్వు చెప్తే ప్రయోజనం లేదు. ప్రియదేవుడా, ఒక ఆత్మ రక్షణ పొందాలంటే, ఒక ఆత్మ స్వస్థత పొందాలంటే, ఒక ఆత్మ దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీ నోటి ద్వారా మాట్లాడి వాటన్నిటినీ విడుదల చేసి స్వస్థపరిచి రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు పొందాలని ఈ దినమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుకనే ఆయన మరి భూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉందరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యము చెప్పాలంటే
పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిగ్గుపరనీయకుండా నీవు ధైర్యంగా దేవునికి సాక్షిగా ఉండడానికి ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. శక్తినిచ్చేటువంటి దేవాతి దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ ద్వారా నీవు దేవుని యొక్క సందేశాన్ని ఇస్తున్నావా? లేకపోతే నా జ్ఞానం ఉందరే, ఆ జ్ఞానము చేత నేను మాట్లాడగలనుకుంటున్నానేవో. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించేటువంటి మాటలు వేరు, దేవుని యొక్క పరిశుద్ధాత్ములు పలికేటువంటి మాటలు వేరు, నీ జ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలు వేరు. నీ జ్ఞానము కాదు కావాల్సింది, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మాట్లాడాలి. నీలో ఉండి మాట్లాడితేనే ఒక ఆత్మ కదిలించబడుతుంది, నశించిపోయేటువంటి ఒక ఆత్మ రక్షణలోకి వస్తుంది. దేవుని బిడ్డా, అలాంటి ఆత్మను నువ్వు పొందుగావా? కాబట్టి అలాంటి ఆత్మను పొందకపోతే ఇప్పుడు ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభు నామంలో ఆ ఆత్మ కావాలయ్యని ఈ దినమనను అడుగు. కనుక అడిగినప్పుడు పిల్లరా, ఆయన నువ్వు ఆహ్వానించుకో, పరిశుద్ధాత్మ దేవుడా నాలో రా, నాలో ఉండి నీ యొక్క వాక్యమును నువ్వు బోధించు. నేను బోధిస్తే ప్రయోజనం లేదు, నా మాటలో ప్రయోజనం లేదు, నా మాటలో జీవం లేదు, నా మాటలో శక్తి లేదు అని ప్రభు దగ్గర వేడుకో. ఆయన ఆ ఆత్మను నీలోకి రప్పించి మరి నీ ద్వారా ఆయన సాక్ష్యం పొందేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన సాక్షిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే శ్రమలు తట్టుకోవడానికి సదా తోడుగా ఉండేటువంటి దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన యొక్క వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. మరి 14:16 మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, మరి నేను తండ్రిని వేడుకుందును, అంటే ఆయన మరి భూమి మీద నుంచి పైకి పరలోకంలోనికి వెళ్ళబోయేటప్పుడు శిష్యులు అంటే, అయ్యా మమ్మల్ని నువ్వు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా, మేమేం కావాలి అంటే, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, ఇదిగో మీ కొరకు ఆదరణకర్తను కాయని మీ యొద్దకు నేను పంపిస్తానని అంటాడు. పిల్లరా, కనుకనే నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఆయనను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. మీకు అనుగ్రహించును పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుని యేసు క్రీస్తు ప్రభు భూలోకంలోంచి పరలోకంలోనికి వెళ్ళినప్పుడు కాబట్టి ఆయన వాగ్దానం చేసినట్టు ఆదరణకర్త. మనము ఆదరణ లేక అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ శ్రమలలో నిన్ను ఆదరుకునేదానికి, నిన్ను ఆదరించేదానికి, నిన్ను క్షేమకరంగా ఉంచేదానికి, శాంతి సమాధానాలు కలిగి జీవించడానికి ఆయన శ్రమలో నీకు తోడుగా ఉండేటువంటి దేవుడని ఆయన ఎప్పుడంటే ఎల్లప్పుడూ మనతో కూడా ఉండే దేవుడు, మనలో ఉండేటువంటి దేవుడు, మనలను ఆదరించేటువంటి ఆదరణకర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడని ప్రియదేవుడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి 7వదిగా మనం చూసినట్లయితే లోకమును తన పాపమును గురించి ఒప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. లోకమును అనగా మనలో నేత్రాశ, శరీరాశ, జీవపుటంబలు అనేటువంటి ఈ లోకాశలు మూడు మన యొక్క జీవితంలో కొట్టిమిట్లాడుతున్నాయి. ఆ యొక్క లోకాశల చేత మనము నింపబడి ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రియదేవుడా, ప్రియ క్రైస్తవుడా, ఈ లోకంలో ఈ యొక్క ఆశలు కలిగి నువ్వు జీవిస్తున్నావేమో, ఈ ఆశలతో అనేకమైనటువంటి శ్రమలతో నువ్వు కొట్టిమిట్టాడుతూ దేవుడు ఎవరని తెలుసుకోలేకుండా, దేవుని యొక్క సత్యం ఏమిటో, దేవుని యొక్క ఆత్మ ఏమిటో నువ్వు తెలుసుకోకుండా ఇంకా జీవిస్తున్నావేమో. కాబట్టి లోకము నీలో ఉన్నట్లయితే తన పాపమును గురించి ఒప్పించును, అంటే లోక జీవితమైనటువంటి పాపమును గురించి ఒప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 16:8 మనం చూసినట్లయితే ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయును. ప్రియదేవుడారా, ఆయన ఈ లోకములో ప్రియులారా, మరి లోక సంబంధమైన వాటిలో మనం ఉన్నాము కనుక ఈ లోకంలో మన పాప జీవితాన్ని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేసేటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మీ అందరూ కలిగి ఈ దినమన ప్రియుల దేవుడిరా, మీరందరూ ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది
మనమందరము దేవుని యొక్క నామంలో అనగా పరిశుద్ధాత్మని యొక్క యుగములో మనం ఉన్నాం గనక యేసుక్రీస్తు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మని యుగములో ఉన్నాం గనక కృపాయుగములో ఉన్నాం గనక ఆ కృప ఎదడు విడిచిపెట్టినటువంటి కృప గనక ఆ కృపలో మనమందరము నడవాలని ఆ యొక్క పరిశుద్ధాత్మలో మనమందరము ముందుకు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మ శక్తిని మనమందరం పొంది ఆయన యొక్క ఆశీర్వాదాలతో నింపబడాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యములు దీవించి వర్ధల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, నీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఆశ్చర్యకరవు అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి మా గొప్ప దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు నీ కొందనాలు నాయన, మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. ఇదిగో మా ప్రభా, పరిశుద్ధాత్మ శక్తిని మా తండ్రి మా మీదకి నాయన రప్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభా ఈ వాక్యము ఎంతమంది అయితే వినుచు ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యం మీద మా ప్రభా ఆశ పెట్టుకుని మా తండ్రి అనగా మీ యొక్క స్వార్త మీద మా ప్రభా ఆశ పెట్టుకుని ఉన్నారో మా ప్రభా, వారి యొక్క ఆశను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. మీ పరిశుద్ధాత్మతో మా తండ్రి వారి హృదయములను మా తండ్రి నింపి మా ప్రభా మీ యొక్క ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క ఆత్మ క్రియలు మాత్రాన్ని వారిలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలను యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను మా ప్రభా. మా రక్షకుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభా ఈ యొక్క శాంతి టీవీని నడిపిస్తున్నటువంటి నాయన నీ యొక్క బిడలను మాత్రమే మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. యొక్క శాంతి టీవీ మా ప్రభా అనేకమైనటువంటి ప్రాంతాలలో మాత్రాన్ని వెలుటకు మీరు సహాయం చేయండి. ద్వారాలు మీరు తెరవని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క మాటలు ప్రభా ఎంతమంది అయితే విన్నారో మా ప్రభా వారు పరిశుద్ధాత్మ చేతనైనా కదిలింపబడి మీ పరిశుద్ధాత్మ శక్తి చేతనైనా వాక్యం చేపట్టిన వారిగా సాక్ష్యం చేపట్టిన వారిగా ఉన్నటువంటి సహాయం చేయమని మా ప్రభును లోక రక్షకుడు అంటే యేసు క్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధల చేయునుగాక. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా యొక్క అడ్రస్ బేదేలు ప్రార్థనా మందిరం, ఇందుకూరుపేట, నెల్లూరు డిస్టిక్. మా యొక్క ఫోన్ నెంబర్లు 9441291715, మరి ఒక నెంబరు 0861238443131. అందరికీ వందనాలు.